రాజ్ నహీ చలేగా అంటుండు. ఫిర్ క్యా హో రా తెలంగాణ మే ఆజ్ బుల్డోజర్ కా రాజ్ చల్ రా, రాహుల్ గాంధీ జీ నే క్యా కర్ రా హై, తుమ్ జాకే ఉదర్ నార్త్ ఇండియా మే భాషణ దే రే కి బుల్డోజర్ రాజ్ నహీ చలేగా, లేకిన్ ఆజ్ కి తెలంగాణ మే తుమారా సీఎం రేవంత్ రెడ్డి బుల్డోజర్ రాజ్ చలా రా, పహలే ఇన్కో రోకో, వా భాషణ దేనే సే పహలే తుమారా సర్కార్ మే, తో ఆప్కి కాంగ్రెస్ సర్కార్ మే జహాన్ పర్ ఆజ్ గరీబ్ లోగో కా మకానా గిరా రే, యహాన్ ఆకే బుల్డోజర్ కు రోకో తుమ్, యహాన్ రోక్నే కే బాద్ వహాన్ బాత్ కర్నా, నహీ తో కోయి ఆప్కు ఆప్కా బాత్ కు కోయి మాన్నే వాలే నహీ రతే. ఇలా ఆయన ఆలోచించాలి కదా, ఆయన పోయి దేశమంతా తిరిగి బుల్డోజర్ రాజ్యం నడవది అంటున్నాడు, మరి నీకు రేవంత్ రెడ్డి చేసే బుల్డోజర్ రాజ్యాన్ని ముందు ఆపాలనా వద్దా? నువ్వు ఆపకుండా మహారాష్ట్రలో హర్యానాలో జార్ఖండ్లో పోయి నువ్వు ఉపన్యాసాలు ఇస్తే ప్రజలు నిన్ను ఎట్లా నమ్మాలి, ఏ విధంగా నమ్ముతారు? నువ్వు ఆపు ముందు, తెలంగాణలో బుల్డోజర్ రాజ్యం ఆపు, ఈ అన్యాయాన్ని ఆపు, ఈ పేదల కష్టాలని ఆపాలని చెప్పి నేను రాహుల్ గాంధీ గారిని కూడా ఈరోజు ఇక్కడ నుంచి డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది. నిజంగా మీరు మాట్లాడారు పాపం ఒక సోదరిమని ఇందాక మాట్లాడుతూ, ఇంకా 2035 వరకు మేము ఈఎంఐ కట్టాలి అన్నారు. నువ్వు ఇల్లు కూలగొడితే ఆ ఈఎంఐ ఎక్కడ కట్టాలి, కొత్త ఇల్లు కిరాయికి తీసుకొని ఎక్కడ బతకాలి, ఆ కుటుంబం ఏమవుతుంది, ఇల్లు అనేది ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అనే ఒక సామెత ఉన్నది. జీవితంలో ఒకేసారి ఇల్లు కడతారు, ఒకేసారి పెళ్లి చేసుకుంటారు. ఎంత ఉన్నవాడికైనా కలిగిన వాడికైనా ఇల్లు కడితే అప్పులు అవుతాయి, పెళ్లి చేస్తే అప్పులు అవుతాయి. అలా ఎన్నో అప్పులు తెచ్చి రూపాయి రూపాయి జమ చేసి చెమటోడ్చి కష్టపడి ఎంతో మంది ఇల్లు కట్టుకుంటే నువ్వు రాత్రి రాత్రి కూలగొట్టి ఆ కుటుంబాలు ఏమవుతాయి? పాపం ఇందాక ఒక సోదరిమణి అనితాబాయి మిలిటరీ అంటే మాకు తెలుసు పాపం, వాళ్ళు ఎక్కడో దేశ సరిహద్దుల్లో పనిచేసి వాళ్ళకు వచ్చే జీతం తప్ప ఒక రూపాయి రాదు. ఒక పూట తిని తినక రూపాయి రూపాయి దాచిపెట్టుకొని హైదరాబాద్ పేరు బాగుంది, హైదరాబాద్ ఇమేజ్ బాగుంది, హైదరాబాద్కు పోయి సెటిల్ అయితే మా పిల్లలు బాగుపడతారు, నా పిల్లలు బాగా చదువుకుంటారని కేసీఆర్ గారు గతంలో ప్రభుత్వాలు హైదరాబాద్ ఇమేజ్ పెంచితే ఆ ఇమేజ్ మీద వాళ్ళు ఎక్కడెక్కడోళ్ళు వచ్చి హైదరాబాద్లో సెటిల్ అయితే ఎందుకు వచ్చాంరా ఈ హైదరాబాద్కు అని ఆమె ఏడ్చే పరిస్థితి తెచ్చింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం యొక్క తుగ్లక్ నిర్ణయాల వల్ల. ఈయన పిచ్చి పనుల వల్ల ఎందుకు వచ్చాంరా హైదరాబాద్కు అని విధంగా ఇవాళ ఈయన వ్యవహరిస్తే హైదరాబాద్ ఇమేజ్ దెబ్బతింటుంది, హైదరాబాద్ ప్రతిష్ట మసకబారే విధంగా ఈయన ఈరోజు పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. పాపం ఆవిడ ఎల్ఐసి లోన్ తీసుకున్నామని ఉన్నాయి, నేను ఆ పచ్చా పోయి ఆప్ సబ్కే లియే పూచ్ రే, ఆప్కే లియే నహీ, సమజ్ గయే, ఆప్ మిలిటరీకే హై నా, పూరా దేశ్ కే లియే సోచ్తే జైసా ఆప్ భీ సబ్కే లియే సోచ్ రే. సో పాపం ఆమె ఎంత నిజాయితీగా మాట్లాడుతుందంటే, నా ఒక్కదాని సమస్య కాదు, ఇక్కడ ఉండే అందరి గురించి మాట్లాడుతున్నాను అంటుంది. అది వారిలో ఉండేటువంటి జాతీయ ఐక్యత ఎంత గొప్పగా ఈరోజు ఆవిడ మాట్లాడుతూ ఉంది. బట్ ఈరోజు చాలామంది పాపం 2035 వరకు ఈఎంఐ ఉంది, వారు ఎల్ఐసిలో లోన్ తీసుకున్నారు, ఇంకా కొంతమంది అన్ని డ్యూ డిలిజెన్స్ చేసి మాకు లోన్ ఇచ్చారు. ఇంకా ఒక సోదరిమని మాట్లాడుతూ ఎంక్రోచర్స్ అనే ముద్ర మాకు వేస్తే అసలు మేమేదో దొంగల్లాగా మమ్మల్ని చిత్రీకరించి, మేమేదో తప్పు చేసిన వాళ్ళలాగా అసలు మమ్మల్ని ఎట్లా చిత్రీకరిస్తారు? రేపు ఏదైనా ఆపదపడి ఇల్లు అమ్ముకుందామంటే కూడా వీళ్ళు ఎంక్రోచర్స్ అని సమాజంలో రేపు మీ పిల్లలకు భవిష్యత్తు విషయంలో కానీ మీ కుటుంబానికే ఒక ప్రతిష్ట ఒక మరకను అంటించే ప్రయత్నం చేస్తున్నాడు రేవంత్ రెడ్డి. మేము చేసిన తప్పేంది, ఎవరో ప్లాట్ అమ్మితే కొన్నాము, గవర్నమెంట్కి అప్లై చేసి ఫీజు కట్టి పర్మిషన్ తీసుకున్నాము, ఇల్లు లోన్ తెచ్చి కట్టుకున్నాము, ఎలక్ట్రిసిటీ కనెక్షన్ వాటర్ కనెక్షన్ తీసుకొని నెల నెల కడుతున్నాము, నెల సంవత్సరానికి ప్రాపర్టీ ట్యాక్స్ కడుతున్నాము. మమ్మల్ని ఎంక్రోచర్స్ అనేటువంటి ఒక ముద్ర వేసి మా కుటుంబాలకు ఒక మరకను అంటిస్తున్నారు, ఒక బాధను కలిగించి సమాజంలో మేమేదో దొంగల్లాగా మేమేదో తప్పు చేసిన వాళ్ళలాగా మమ్మల్ని ఈ ప్రభుత్వం మా మీద ముద్ర వేయడం మంచిది కాదు అని ఒక సోదరిమని మాట్లాడుతూ కూడా చెప్పడం జరిగింది. ఇవన్నీ నిజంగా చాలా బాధకరం, అంటే ఒక ఇమ్మెచ్యూర్ డెసిషన్ ముఖ్యమంత్రిగా ఆయన అనాలోచితంగా చేసేటువంటిది. ఇప్పుడు ముందేమో నాలాలో ఉన్న వాళ్ళని కూలగొడతాం, తర్వాత బఫర్ వాళ్ళ దగ్గరికి వస్తాం, అంటే ఒక తలా తోకలేని విధంగా చేస్తూ ఉన్నాడు. నిజంగా నువ్వు డెవలప్ చేయదలుచుకుంటే చెయ్యి, కానీ ఈ పేదలు ఉసురు పోసుకొని చేయాల్సిన అవసరం లేదు, బఫర్లోకి పోవాల్సిన అవసరం లేదు, నువ్వు చెరువు వితిన దాంట్లో చేసే ప్రయత్నం చేయి. ఐ డిమాండ్ రేవంత్ రెడ్డి
దయచేసి మీరు అఖిలపక్షం పిలవండి, అన్ని రాజకీయ పార్టీలను పిలిచి మాట్లాడిన తర్వాతనే మూసీ మీద ముందుకు పోవాలని చెప్పి నేను రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా. రాష్ట్రంలో అందరి ఒపీనియన్స్ తీసుకో, డెవలప్మెంట్ చేయడానికి ఇంకా చాలా ఇష్యూస్ ఉన్నాయి మనకు చేయడానికి. ఇవాళ కేసీఆర్ గారు ఉంటే హైదరాబాద్లో ఎన్నో ఫ్లైఓవర్స్ కట్టినారు, అండర్ పాస్లు కట్టినారు, ఐటీ తీసుకొచ్చారు, ఇండస్ట్రీ తీసుకొచ్చారు, మంచినీటి సమస్య పరిష్కరించారు, కరెంటు సమస్య పరిష్కరించారు, సీసీ కెమెరాలు పెట్టారు, లా అండ్ ఆర్డర్ బాగా తెచ్చి ప్రజలకు రక్షణ కల్పించారు, ఎస్టీపీలు కట్టి మూసీని శుద్ధి చేసి స్వచ్ఛమైన నీళ్లు మూసీలో వెళ్లే విధంగా చేశారు. కానీ ప్రజల్ని నొప్పించే ప్రయత్నం చేయదు కదా. అభివృద్ధి అనేటువంటిది పేద ప్రజల కన్నీళ్ళ మీద అభివృద్ధి జరగకూడదు. అభివృద్ధి అనేది ప్రజలకు మేలు చేసే విధంగా ఉండాలి, పేదలకు సహాయం చేసే విధంగా ఉండాలి. కానీ పేదలు ఉసురు పోసుకునే విధంగా వాళ్ళు, నేను ఒక అమ్మ చనిపోయినట్టుగా పేపర్లు చదివాను, ఏం పేరు అంజలి, అంజలి కాదు పెద్దమ్మ, ఒక ఆమె ముగ్గురు బిడ్డల కోసం బుచ్చవ్వ. సో ఆ అమ్మ పాప ముగ్గురు బిడ్డలకు ఇల్లు కట్టించిందంట, పెళ్ళిళ్ళు చేసింది. ఆ ఇల్లు కూలగొడితే నా బిడ్డల భవిష్యత్తు ఏమవుతుంది, అల్లుళ్ళు ఏమంటారు అనే బాధకు తట్టుకోలేక ఉరేసుకొని చనిపోయింది. ఇది బుచ్చమ్మ ఆత్మహత్య, ఇది రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసిన హత్య. ఇది అనాలోచిత తుగ్లక్ నిర్ణయాల వల్ల ఈ అమ్మ ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చింది. ఇంకొక చెల్లె కూడా గుండెపోటుతో చనిపోయింది, ఇల్లు కూలగొడితే అన్న వాళ్ళ ఇంటికి పోయి అక్కడ ఉండి గుండెపోటుతో ఒక అమ్మాయి చనిపోయినట్టుగా కూడా పేపర్లో చదివాము. ఇందాక ఒక అమ్మ మాట్లాడుతూ కూడా అంటుంది, ఎప్పుడు గుండె అయిపోతుందో, రాత్రి మళ్ళీ తెల్లారుతుందా లేదా, అసలు నిద్ర మేము లేస్తామా లేవమంత భయంతో బతుకుతున్నాం బిడ్డ అంటుంది అమ్మ. ఇదన్నీ కూడా ఒక పిచ్చి నిర్ణయాలు, అనాలోచితమైనటువంటి నిర్ణయాలు ఈ ప్రభుత్వం తీసుకుంటుంది. నిజంగా చెప్పాలంటే హైడ్రా హైడ్రా అంటున్నాడు ఆయన, 6 గ్యారంటీలు అమలు చేస్తా అని చెప్పారు, 100 రోజుల్లో 6 గ్యారంటీలు ఇస్తామని బాండ్ పేపర్ల మీద ఇచ్చారు. అసలు దాని మీద దృష్టి పెట్టాలి కదా ప్రభుత్వం. నువ్వేం చెప్పావు, వృద్ధులకు 2,000 పెన్షన్, 4,000 చేస్తావు, అది ఎలా అమలు చేస్తావు, ఎంత తొందరగా చేస్తావు ఆలోచించు. మహిళలందరికీ నెలకు 2,500 ఇస్తానని హామీ ఇచ్చావు, అది అమలు చేసే దాని మీద దృష్టి పెట్టును. రైతులకు 7,500 వాళ్లకు రైతు భరోసా ఇస్తా అన్నావు, దాని మీద నువ్వు దృష్టి పెట్టే ప్రయత్నం చేయి. 2,00,000 ఉద్యోగాలు ఇస్తాం ఒక సంవత్సరంలోగా అన్నావు, ఆ 2,00,000 ఉద్యోగాలు ఇచ్చే దాని మీద నువ్వు దృష్టి పెట్టు. ప్రజలకు నువ్వు ఎన్నో హామీలు ఇచ్చావు, ఇచ్చిన హామీల మీద దృష్టి వదిలిపెట్టి పేదల ఇండ్లు కూలగొడతా అని హైడ్రా పట్టుకొని బయలుదేరిండు. నువ్వు చేయాల్సిన పని ఏంది, నువ్వు ప్రజలకు ఎన్నో హామీలు ఇచ్చావు, నువ్వు 100 రోజుల్లో చేస్తా అన్నావు, మొదటి రోజే సంతకం పెడతా అన్నావు. అవి మరిపించడానికి పొద్దున్న లేచి టీవీ పెడదామంటే కూలగొట్టుడే కనబడుతుంది, ఇంకేమన్నా కనబడుతుందా? ఇలా కొన్ని లక్షల మంది ప్రజలు మలేరియా, డెంగ్యూ, చికెన్ గున్యాతో బాధపడుతున్నారు. అసలు పారిశుద్ధ్యం పడకేసింది రాష్ట్రంలో, చెత్త చెదారం ఎత్తక గ్రామాల్లో పట్టణాల్లో మురికి కూపాలైపోయి ప్రజలు రోగాల బారిన పడుతుంటే దాని గురించి పట్టించుకునే టైం రేవంత్ రెడ్డికి లేదట. ఇవాళ ప్రజలు ఎంత బాధపడుతున్నారు, అదిచ్చిపెట్టి కులగొడతా అని తిరుగుతాడు. ఒక ముఖ్యమంత్రిగా ప్రజల ఆరోగ్యం మీద దృష్టి పెట్టు, పారిశుద్ధ్యం మీద దృష్టి పెట్టు. ఇలా హాస్టళ్ళల్లో పిల్లలు పోతే ఎస్సీ ఎస్టీ బీసీ హాస్టల్లో అన్నం పెడతలేరు, పురుగులు అన్నం పెడితే పిల్లలు రోడ్ల మీదకి వస్తున్నారు, చదువులు దెబ్బతింటున్నాయి, పిల్లల భవిష్యత్తు దెబ్బతింటున్నది. ఆ ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లల గురించి ఆలోచించడానికి ఈయనకు టైం లేనట్టుంది, కానీ ఈయన అనవసరంగా కూలగొట్టేదాని మీద పెడతా ఉన్నాడు. ఏంది బిడ్డ,